Welcome to Curhat Chef. ఎప్పటిలాగే సరి కొత్త రుచులతో వచ్చేస్తుంది మన చూడరా చెఫ్. ఈరోజు నువ్వు నాకన్నా హైట్ గా కనపడుతున్నా. అవును, నీ డ్రెస్ ఏంటి? మొత్తం నెట్ లేసినట్టున్నాడు స్పైడర్ మ్యాన్. అవునులే, నెట్ లేస్తే కొట్టుకుని తెచ్చుకున్నా. మరేంటి, నువ్వు డైనోసార్? డైనోసార్? ఎస్. ఓకే, కానీ డైనోసార్ అనలేదు, నీ బొబ్బులు అల్లదు. వేసుకుంది నేనేగా, నేనే డైనోసార్. అవును, మరి మీ వాళ్ళు ఏం చేయబోతున్నాం? నేను ఒకటి అడుగుతాను, నీకు గుడ్డు అంటే ఇష్టమా? ఎప్పుడు తినండి గుడ్డు, అది వెరీ గుడ్డు. అందుకే నీకోసం చేయబోతున్నాను ఆలు గుడ్డు బజ్జీ. ఇట్స్ ఆలు గుడ్ బజ్జీ? నాట్ ఆలు గుడ్ బజ్జీ, ఆలు గుడ్ బజ్జీ. ఆలు గుడ్ బజ్జీ? యా. ఓకే, ఆలు గుడ్డు బజ్జీకి కావాల్సిన పదార్థాలు మేము చెప్పేస్తాం. ఆయిల్, ఉడికించిన ఆలు, సాల్ట్, కొత్తిమీర, ఎగ్, బియ్యపిండి, అల్లం పొడి, ఆయిల్, పచ్చిమిర్చి, మైదాపిండి, నూనె. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం, అందులో ఆయిల్ వేసుకుందాం మొత్తం. ఈ లోపల ఇది హీట్ అక్కుద్ది, మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో ఎగ్ వేసుకుందాం, రెండు పగిలి కొట్టిన ఎగ్స్. ఇప్పుడు దాన్ని బాగా బీట్ చేసుకుందాం. సరే, నేను ఇప్పుడు వంట చేస్తున్నాను కదా, ఈ లోపల మన ఆడియన్స్ని ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు కదా. నేను రెడీ అయ్యే వచ్చా. అవునా? అప్పుడే చేస్తారనుకున్నావా? ఒక గేమ్ ఆడాలి. ఆ గేమ్? ఆ గేమ్లో గెలిస్తే కానీ ఈ లాలీపాప్స్ రావు. అవునా? మరేం గేమ్? ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఈ లోపల నువ్వు చెప్పు. నాలుగు చీటిల్లో నాలుగు బొమ్మలు ఉన్నాయి, ఇక రెండు తనకి రెండు నాకు. ఈ రెండులో తను ఏమైనా కరెక్ట్ చెప్తే ఆ లాలీపాప్ తనకు వస్తుంది, నేను చెప్తే నాకు వస్తుంది. అవునా? అయితే నేను రెడీ. ఓకే, ఒక్క నిమిషం, ఈ లోపల నేను బియ్యపిండి వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇగో ఈ మూడు చీటీ, ఈ నాలుగు చీటీలు నేను ఇందులో వేస్తున్నాను, నువ్వు కళ్ళు మూసుకుని తీయాలి. ఓకే, ఒక్క నిమిషం ఉండు, ఇది తీస్తాను. ఈ అన్నీ వేసేసుకున్న తర్వాత తీస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులో అల్లం పొడి వేసుకుందాం. ఇప్పుడు అందులో కాస్త మైదా పిండి వేసుకుందాం. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక నిమిషం చేయొద్దు. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకుందాం, కాస్త వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా హీట్ ఎక్కాలి. ఈ లోపల నేను గేమ్ ఆడతాను. ఓకే, తీయాలా? ఒకటి ఇది వద్దు, ఇది తీసుకుంటా. వద్దొద్దు, ఇది వద్దు, ఇది ఓకే, మంచిది రావాలి, మంచిది. చాలా ఈజీ, ఏంటో చెప్పాలా? ఓకే, నేను రెడీ. చేయనా?
ఏనుగు? ఏనుగు అయితే అలా వస్తాయి కానీ బాగా కనిపెట్టు ప్లీజ్. ఎలాగా నడుస్తారు? మనం ఇలాగే అన్నా కదా. కుక్క నాకు లాలిపాప్ లాలిపాప్. అప్పుడే కాదు ఇంకొకటి ఉందిగా, ఇప్పుడు నా టైం. బాగా కష్టమైంది వచ్చింది. అయ్యో నాకు కష్టం ఏంటి, సింపుల్ గా చేస్తా చూడు. బాగా చూస్తున్నా చూస్తున్నా చూసిన వాళ్ళకి చూడు. ఓ జెంటిల్మెన్ అది కాదు. ఓ హరిశ్రీ ప్రియా, నీ చేతులకి ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, అటెన్షన్ ప్లీజ్ అని చెప్పా. దీన్ని యాక్టింగ్ అంటారమ్మా, సరిగ్గా చూడు. రోబోట్ అప్పే కాదు, ఇంకోటి ఉన్నా నువ్వు మంచిది రావాలి, మంచిదే రావాలి. అయ్యో ఇంత కష్టమైంది ఎవరు చేస్తారు చెప్పండి. నువ్వు పాడు. కోతి ఏడు తరగతికి వెళ్ళి గుండు తెలుసుకుంటావా? కష్టమైన నేను లాలిపాప్ గెలుచుకోవాలి. డాల్ఫిన్ చాప, డాల్ఫిన్ అర్థమైంది కోతి. ఓకే ఇంకోలా చూస్తా. ఓ అర్థమైంది. ఏనుగు ఏనుగమ్మ ఏనుగు ఏనుగమ్మ ఏనుగు. ఇప్పుడు లాలిపాప్ చేసరికి ఓకే, ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఉడికించిన ఆలుని ఇందులో ముంచి అందులో వేసుకుందాం. ఎంతసేపు ఆయిల్ హీట్ అవ్వాలా ఈ లోపు నేను లాలిపాప్ తింటా. ఓకే తిను. నీకు మాత్రం ఇవ్వను, నువ్వు నాకు అది చేసి ఒళ్ళు పెట్టి పెడితే కానీ. ఓకే కానీ నేను చాక్లెట్ అంత ఆశపడినగా. ఓకే ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది, ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాం. చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగుంది. సాధించలేదు, బ్యాడ్ లక్ కదా. తిను తిను బాగా తిను. ఈ లోపల ఈ రెడ్గా అయ్యాయి కాబట్టి అవ్వనే అవ్వనే. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకున్నాను నేను. వాళ్ళకి అచ్చని దయ్యంలానే ఉంది. దయ్యమే నువ్వు, నువ్వే కదా. మనం టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కాస్త సర్వింగ్ ప్లేట్ ఇవ్వుతున్నానా. నీ లాలిపాప్ అయిపోయిందా? అయిపోయింది అమ్మయ్యా. ఇదే ఇదైతే చూస్తుంటే అచ్చం బోట్లానే ఉంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఊడిపోతాం కాదు, ఊడిపోతుంది ఊడిపోతుంది. ఆలుగుడ్డు బజ్జీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసేద్దాం.
ఆలుగడ్డ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, బియ్యపిండి, మైదాపిండి, కోడిగుడ్లు, అల్లం పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్. ఆలుగడ్డ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లు, ఉప్పు, బియ్యపిండి, కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, అల్లం పొడి, మైదాపిండి, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఉడికించిన ఆలుని ఈ మిశ్రమంలో వేసి ప్యాన్ లో ఎర్రగా వేయించుకోవాలి. అంతే, మన టేస్టీ టేస్టీ ఏమీ ఏమీ ఆలుగడ్డ బజ్జీ రెడీ అయిపోయాయి. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సూపర్, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇట్స్ యువర్ స్టైల్. ఈసారి నేను చూసుకునే తింటా. చాలా బాగుంది, చేసుకుంది నేనేగా. సభాష్ సాత్విక్, సభాష్ ఇదిగో. కానీ చాలా బాగుంది, ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవాలి. అంటే కాస్త ఆలుకి కాస్త సాల్ట్ బాగా వచ్చింది, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాలి. ఓకేనా? నాకు ఇష్టమైన ఆలు కాబట్టి, నాకు ఆలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇంత సేమ్ పించు అవుచి. ఓకే, సో ఇదండి ఇవాళ చోట స్పెషల్. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.